కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా మారింది ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత ఇక లోకేష్ అపాయింట్మెంట్ కోరకుండానే అమిత్ షా నుంచి నేరుగా పిలుపు రావటం కూడా హాట్ టాపిక్ గా మారింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి అమిత్ షాను కలవాలనుకుంటున్నట్లు చెప్పారని అందుకే తాను వెళ్లినట్లు నారా లోకేష్ భేటీ సానుకూల వాతావరణంలో జరిగినట్లు కనిపిస్తోంది అయితే హఠాత్ గా లోకేష్ అమిత్ షాతో భేటీ కావటం ఆ భేటీలో పురంధేశ్వరి కిషన్ రెడ్డి కూడా పాల్గొనటంతో బిజెపి చంద్రబాబు అరెస్టు విషయంలో తనపై వచ్చిన విమర్శలు డ్యామేజ్ అయిన ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని నష్ట నివారణ చర్యలకు పూనుకుందని విశ్లేషిస్తున్నారు అంతేకాక తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చంద్రబాబు అరెస్టు విషయంలో అక్కడి ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఏపీలో పార్టీ ప్రతిష్ట తగ్గుతుందని చంద్రబాబు అరెస్ట్ పైన హైకమాండ్ స్పందించకుంటే నష్టమని పురందేశ్వరి అమిత్ షాకు వివరించింది ఇక లోకేష్ ను వెంట పెట్టుకుని ఆయన వద్దకు వెళ్లి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అంతేకాక తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓ ప్రధాన సామాజిక వర్గం బీఆర్ఎస్ కు చంద్రబాబును జగన్ చేయించారు మంచి సంబంధాలు ఉన్నాయి అందుకే చంద్రబాబు అరెస్టు పైన నిరసనకు కేసీఆర్ సర్కార్ అడ్డగించిందన్న కామెంట్స్ కూడా ఉన్నాయి ఇలాంటి కారణాల వల్ల ప్రధాన సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్లు ప్రచారం జరుగుతోంది హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మం జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలను ఆ సామాజిక వర్గం వారికి కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ హైకమాండ్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి చంద్రబాబు అరెస్టుకు బిజెపి కారణమన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి దీంతో ఆ సామాజిక వర్గం బీజేపీ పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి ఇది వచ్చే ఎన్నికల్లో నష్టం చేకూరుస్తుందని బీజేపీ తెలంగాణ నాయకత్వం గుర్తించింది ఇదే సమయంలో రోజులుగా ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు లోకేష్ ను పట్టించుకోవటం లేదని ప్రచారం జరిగింది దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చొరవ తీసుకుని లోకేష్ ను అమిత్ షాతో కల్పించారు తద్వారా చంద్రబాబు అరెస్టు వెనుక తమ ప్రమేయం ఏమీ లేదని సంకేతాలు ఇవ్వటానికి కూడా తమను అనుమతిచ్చారని ప్రచారం జరుగుతోంది నెల రోజులుగా పట్టించుకుని కేంద్ర పెద్దలు ఇప్పుడు లోకేష్ కు అనుమతి ఇవ్వటం వ్యూహంలో భాగమేనన్నట్లు విశ్లేషణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇక తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వకూడదని బీజేపీ భావిస్తోంది అక్కడ అనుకూల ఫలితాలు వస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలపైన ప్రభావం చూపుతాయి అందుకే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కి లబ్ధి చేకూరే ఏ అంశాన్ని కూడా బీజేపీ విడిచిపెట్టడం లేదు అందుకే ప్రధాన సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు చూస్తే చాలా నియోజకవర్గాలు ఆ పార్టీకి చిక్కినట్టే అందుకే కేంద్ర పెద్దలు పునరాలోచనలో పడ్డారు లోకేష్ను కలిసేందుకు అవకాశం ఇవ్వటం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు అన్న భావనతోనే భేటీ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది